సంస్థని నా పేరు డాక్టర్ కె నరసింహమూర్తి ఆక్వా సైంటిఫిక్ అడ్వైజర్ కేఎన్ బయోసైన్స్ సో ఈరోజు కొంతమంది టెక్నీషియన్ కలవడం జరిగింది ఈ టెక్నీషియన్స్ అంతా కూడా భీమవరం సరౌండింగ్ ఏరియాలో ఈ వేరు వేరు ఫార్మ్స్ దగ్గర టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు అయితే ఈరోజు మన మా యొక్క కేఎన్ బయోసైన్స్ యొక్క ప్రొడక్ట్స్ గురించి చెప్పడం జరుగుతుంది ఇందులో మెయిన్ ఏంటంటే ఈ కేఎన్ బయోప్రో ఈ కేఎన్ బయోప్రో అనేటువంటిది సాయిల్ అండ్ వాటర్ ప్రోబయోటిక్ అయితే మనం ఈ యొక్క ప్రోబయోటిక్ అనేటువంటిది మనం సాయిల్ ప్రిపరేషన్ టైం నుంచి వాటర్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా మనం వాడుకోవచ్చు అంటే వన్స్ స్టాక్ చేసిన తర్వాత సీడ్ స్టాక్ చేసిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి హార్వెస్టింగ్ వరకు కూడా మనం యూజ్ చేసుకుంటే వాటర్ కలర్ బాగుంటుంది పిహెచ్ స్టేబుల్ గా ఉంటుంది మిగతా వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉంటాయి అన్నమాట అంటే కల్చర్ కూడా బాగుంటుంది తర్వాత విబ్రియో గాని ఇతర టాక్సిక్ గ్యాసెస్ గాని టాక్సిక్ గ్యాసెస్ అంటే నైట్రైడ్ అమ్మోనియా హెచ్డిఎస్ వీటిని కూడా రిమూవ్ చేస్తుంది అలాగే స్పెసిఫిక్ గా మనకి పాండ్ లో అమ్మోనియా గాని ఉన్నట్టయితే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు పాండ్ లో అమ్మోనియా లెవెల్స్ అనేటువంటివి తరచుగా వస్తాయి అలాగే ఎక్కువగా ష్రింప్ కల్చర్ లో 50 రోజుల తర్వాత అంటే యానిమల్ ఎప్పుడైతే గ్రో అవుతుందో గ్రో అయిన తర్వాత ఈ యొక్క అమ్మోనియా లెవెల్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి మన దగ్గర ఏంటంటే ప్యూర్ ప్రోబయోటిక్ స్ట్రైన్స్ అనమాట విత్ యొక్క బేస్ యొక్క ఉంటుంది కదా యొక్క బెరడు యొక్క పొడి కూడా ఎంతో టైప్ ఉంటుంది కాబట్టి దీని గాని మనం ఈ కేఎన్ అమ్మోనియా గాని మనం వాడినట్లయితే తప్పకుండా ఈ యొక్క అమ్మోనియా లెవెల్స్ అనేటువంటివి రెడ్యూస్ చేయొచ్చు దట్టు యానిమల్ కూడా హెల్త్ గా ఉంటుంది అలాగే పాండ్లో మనకి తరచుగా ఈ యొక్క గ్రోత్ సరిగ్గా ఉండదు ఎప్పుడైతే అంటే గ్రోత్ పెరుగుదల అనేటువంటిది లోపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మన కేఎన్ వ్యాసోజైన్ గాని మనం వాడినట్లయితే అంటే ఫీడ్ లో 5 to 10 grams డైలీ ఫీడ్ రేషన్ లో మనం ఒక 2 times ఇచ్చినట్లయితే ఫీడ్ లో కలిపి ఇవ్వాలి ఫీడ్ లో కలిపి ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ యొక్క గ్రోత్ అనేటువంటివి వస్తాయి ఆల్రెడీ కొంతమంది మీలో కొంతమంది వాడారు రిజల్ట్స్ కూడా మీరు కూడా చెప్పారు సో ఓకే కాబట్టి ఇంకా కొన్ని మినరల్స్ కూడా ముందైనా ఈసారి వాటి గురించి కూడా చెప్తాను అవి కూడా మనం ప్రమోట్ చేస్తాం థ్యాంక్ యూ